తిరుపతి నుంచి విజయవాడ రీచ్ అయ్యాం. సాయంత్రం 4 అయ్యింది. విజయవాడ రైల్వే స్టేషన్ మళ్ళీ మెమరీస్ రీకలెక్ట్ చేసుకుందాం. సో వీడియో పెడతాను చూడండి. సూపర్ భోజనం ఓన్లీ 60 రూపీస్ మీల్స్ పర్ హెడ్. సో ఇద్దరికి 120 రూపీస్ అయింది. ఇక్కడ ముందు రైస్ అయ్యారు, అలా ఫస్ట్ కర్రీ చేసిన తర్వాత రైస్ వేయాలట. చెప్పు. టైము 5 అవుతుంది. ఏం దొరక్క ఆంధ్ర హోటల్ రైల్వే స్టేషన్ కొంచెం ముందుకు గుడికి పక్కన. బాగుందా? చాలా బాగుందట, టేస్ట్ చూద్దాం. బ్రిడ్జ్ ఆపోజిట్, రైల్వే స్టేషన్ కొంచెం ముందు నడుచుకొని వస్తే బ్రిడ్జ్ ఆపోజిట్ లో ఉంటుంది. దుర్గమ్మ టెంపుల్కి వచ్చాం. సో సాయంత్రం 5:30 అయింది. దర్శనంకి వెళ్ళాలి ఇప్పుడు. సో ఫ్రీ దర్శనం చేసుకోవాలి. ఆధార్ కార్డు ఇస్తే ఒక టోకెన్ ఇస్తారు. సో దాని ద్వారా దర్శనం అవుతుంది. స్నానం చేసి దర్శనంకి వెళ్ళాలి. సో స్నానం చేయడానికి కృష్ణానదికి వెళ్ళాం. అక్కడ చూస్తే స్నానాలు చేయించట్లేదు, అక్కడ తీసారట. సో ఇప్పుడు ఎక్కడో దగ్గర స్నానం చేసి వెళ్ళాలి. సో మాకు వేయలేదు. ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దానికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ మీకు ఒక 100 మీటర్స్ దూరంలోనే కొబ్బరికాయలు అమ్ముతారు. ఆ కొబ్బరికాయలు ఆపోజిట్లో గుండెలు గీసుకోవచ్చు. ఆ గుండెలు గీసుకున్న దగ్గర స్నానాలు ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు స్నానం చేసి దర్శనంకి బయలుదేరచ్చు. స్నానం అయిపోయింది, ఇప్పుడు మీకు హారతి చూపిస్తాను. అయిపోయింది. సో గుడికి వెళ్ళి బయలుదేరుతున్నాం. సో 8:30 క్లోజ్ అట. చివరికి దర్శనం కంప్లీట్ అయింది.